एवरीबडी गुड ईवनिंग अंदर की नमस्कार केएल यूनिवर्सिटी विजयवाड़ा समर्पिंचु राम लीला ऑडियो वेडिक की विचेसिन प्रति ओक्कलिकी कूडा स्वागतम सुस्वागतम राम लीला सिनिमा लोंची मोदटी पाट मन लॉन्च चेसुकोबोतुन्नाम इप्पुडु ई पाटन लॉन्च चेयडानिकी वेदिक मीदकी रावाल्सिंदिगा आह्वानिस्तुन्नानु गौरवनीयुलु सूपर हिट सिनिमालकी केयर ऑफ अड्रस सीनियर दर्शकुलु बी गोपाल गारिनी అండ్ వారితో పాటు వేదికని పంచుకోవాల్సిందిగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను డాక్టర్ వెంకటేశ్వరరావు గారు మీ ఇద్దరు చేతుల మీదుగా రామలీలా సినిమాలోని మొదటి పాటని లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాం ప్లీజ్ ఫస్ట్ సాంగ్ లాంచ్ పువ్వుల్లో నానువే నవ్వుల్లో నానువే పువ్వుల్లో నానువే నవ్వుల్లో నానువే పూవై నువ్వే నవ్వై నువ్వే పువ్వుల్లో నవ్వే నువ్వే ఊపిరి నువ్వే నా ఊహలు నువ్వే నాలో తొలి స్వప్నం నువ్వే అందరికీ నమస్కారం రామ్దూత క్రియేషన్స్లో బ్యానర్ మీద మా దాసరి కిరణ్ మంచి ప్రొడ్యూసర్ మంచి సూపర్ హిట్ సినిమా తీయాలన్న తపనన్న మనిషి అవీష్తో ఫస్ట్ సినిమానే చాలా ఖర్చు పెట్టి చాలా బాగా తీశారు అలాగే ఈ సినిమా కూడా వాళ్ళు అనుకున్న టైంలో బాగా తీశారు ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా సత్యనారాయణ గారి అబ్బాయి అవీష్ అందగాడు మంచి ఆర్టిస్టు పెద్ద హీరో అవ్వాలని కోరుకుంటున్నాను అలాగే డైరెక్టర్ కిరణ్ నాకు బాగా తెలుసు ఈ సినిమా మంచి హిట్ అయ్యి కిరణ్కి ఇంకా చాలా సినిమాలు తీయాలి ఆల్ ద బెస్ట్ కిరణ్ మ్యూజిక్ డైరెక్టర్ చిన్న నాకు మంచి ఫ్రెండ్ ఎప్పటి నుంచో తెలుసు నా సినిమాలన్నింటికి కూడా పనిచేశారు చిన్నకు కూడా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి అలాగే మా అన్న గోపాలరెడ్డి గారు మేమిద్దరం కలిసి 8 సినిమాలు చేశాం నా ఫస్ట్ సినిమా నుంచి గ్రేట్ ఫోటోగ్రాఫర్ అలాగే యూనిట్లో అందరికీ అభిజిత్ నందిత అందరికీ ఆల్ ద బెస్ట్ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈ రామదూత క్రియేషన్స్ నిర్మించిన మన దాసరి కిరణ్ గారికి మా డైరెక్టర్ కిరణ్ 30 ఇయర్స్గా నాకు బాగా తెలుసు ఈజ్ ద బెస్ట్ రైటర్ ఈ పిక్చర్తో డెఫినెట్గా అనేక పిక్చర్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హీరో అవీష్కి అభిజిత్కి హీరోయిన్కి చిన్న మ్యూజిక్ డైరెక్టర్ గారికి అందరికీ బెస్ట్ విషెస్ చెప్తూ ఆల్ ది బెస్ట్ చెప్తూ మా బెస్ట్ ఫ్రెండ్ గోపాలరెడ్డి గారికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్స్ రామ్లీలా పాటలు ఒక పాట విన్న తర్వాత నెక్స్ట్ ఇంకో పాట కూడా వినాలని అనిపిస్తుంది మరి శ్రేయాస్ మ్యూజిక్ ద్వారా విడుదలవుతున్నటువంటి రామ్ లీలా ఆడియోలో సెకండ్ సాంగ్ వినే టైం వచ్చేసింది మరి సో సెకండ్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము మాజీ పార్లమెంట్ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారిని ఇండస్ట్రీకి ఇద్దరు బ్రదర్స్లో ఒకరు పరుచూరి వెంకటేశ్వరరావు గారు ఇక్కడ ఉన్నారు వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము స్వాగతం సార్ సర్ మీ ఇద్దరు చేతుల మీదుగా సెకండ్ సాంగ్ లాంచ్ ప్లీజ్ సెకండ్ సాంగ్ లాంచ్ ప్లీజ్ నిమిషముందా కరిగిపోయేటి నా రోజులు నీది కాని పిలుపు ఉందా ఆగి సాగేటి నా గుండెలు అలచా రామదూత క్రియేషన్స్ ఫస్ట్ సినిమాతో మాకు సంబంధం ఉంది జీనియస్ అది బాగా కాంప్రమైజ్ అవ్వకుండా తీశాడు కిరణ్ ఈ సినిమాలో నాకు ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులకి ఈ సినిమా మంచి వేదిక కావాలి చిన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎన్నాళ్ళ నుంచే వెయిట్ చేస్తున్నాడు అట్లాగే కిరణ్ కూడా కిరణ్ నేను గేట్ దగ్గర నన్ను ఇన్వైట్ చేశాడు ఈ సినిమా చాలా కష్టపడి తీసి చిక్కుపోయి ఉంటాడు అనుకున్నా కానీ అదే లావుగా ఉన్నాడు అంటే బహుశా సినిమా రిలీజ్ అయిన తర్వాత లావు ఎక్కుతాడు అనుకున్నాను రష్ చూసే లావు ఎక్కిపోయాడంటే సినిమా రష్ చాలా బాగుండి ఉండాలి అలాగే హవీష్
చాలా మంచి నటుడు తొందరపడి సినిమాలు చేయడు అతను ఒప్పించాలంటే చాలా కష్టం అందుకే కిరణ్కి ఇంత టైం పట్టింది అనుకుంటున్నా ఈ సెకండ్ సినిమా చేయడానికి బట్ చాలా మంచిది అది అలాగే ఈ యూనిట్తో నాకు చాలా సంబంధం ఉంది ఈ యూనిట్ ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలి కిరణ్ మంచి నిర్మాతగా ఉండి మా ఎన్నో గొప్ప సంస్థలకు మేము సినిమా రాసాం అలాగే మేము రాసిన మొదటి సినిమా ఇది కూడా గొప్ప సంస్థల్లో ఒకటిగా చేరాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మా గోపాల్ రెడ్డిని మర్చిపోయాను నేను ఆయన సక్సెస్కే సిగ్నేచరు అలాంటి వ్యక్తి ఈ సినిమా టెక్నీషియన్స్ అంతే జనరల్గా వెనకుంటారు ఈ వెనకుండం కాదు ఈ బహుశా ఈ సినిమాను ముందుండి నడిపించుంటాడు కంగ్రాట్స్ సార్ మీరు మాట్లాడరని తెలుసు కానీ మీ మాటకి మౌనానికి మధ్య ఉన్న దూరాన్ని వాళ్ళు మేము కరిగించాలనుకుంటున్నాము ప్లీజ్ ఒక్కసారి మీరు వేదిక మీదకి వచ్చి రెండు మాటలు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది అందువల్ల నేను మాట్లాడలేకపోతున్నాను ఈ సినిమాతో డైరెక్టర్ కిరణ్ పెద్ద దర్శకుడు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కిరణ్ గారికి సత్యనారాయణ గారికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ సార్ థర్డ్ సాంగ్ లాంచ్ చేసుకున్న టైం వచ్చేసింది మరి లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము కేఎల్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ ఈ చిత్ర సమర్పకులు కోనేరు సత్యనారాయణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము సాంగ్ నెంబర్ 3 ఏ మైందో ఎగిరే ఎగిరే మనసే మూపై తెగిరే రెప్పల్లో స్వప్నాలే చేరే చేరే ఏదో సారే సారే ఆనందం మేరై పారే గుండెల్లో స్వర్గాలే దూరే దూరే నా శ్వాసలో గుడ్ ఈవినింగ్ అండి కోనేరు సత్యనారాయణ గారు అంటే ఓ పెద్ద అయినా ఓ ముసలి అయినా ఇలా ఉంటారనుకున్నాను ఈయనే హీరోలో ఉన్నారు కిరణ్ నాకు ఆల్మోస్ట్ 30 ఇయర్స్ నుంచి నా ఫ్రెండ్ కలిసి పెరిగాం చిన్నప్పటి నుంచి చాలా మంచి టేస్ట్ మంచి రచయిత లక్కీగా అనుకున్న టైంలో అనుకున్న బడ్జెట్లో ఈ సినిమాని చేసి అన్న ఆడియో ఫంక్షన్ అంటే చాలా హ్యాపీ ప్రతిసారి నేను పెద్దవాళ్ళ దగ్గర ఏదో ఒకటి కొత్త విషయం నేర్చుకుంటా ఇవాళ నేను ఈ ఫంక్షన్కి రావడంలో ఇంకొక మంచి విషయం నేర్చుకున్నాను అదే మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెప్తుంది అని గోపాలరెడ్డి గారు చెప్పారు మ్యూజిక్ డైరెక్టర్ చిన్న చిన్న ఎక్కడున్నారు మీరు యు ఆర్ మై హీరో మీతో కలిసి నేను మాట్లాడకపోయినా మీ సినిమాలు మీ బ్యాక్గ్రౌండ్స్ కరెంట్ నాకు బాగా ఇష్టం ఎస్పెషల్లీ మా వినయ సినిమా కృష్ణ చింపి వదిలేశారు ఇప్పుడు పాటలు ప్లస్ రీరికార్డ్కి చంపేసి ఉంటారు దాసరి కిరణ్ కుమార్ రామానాయుడు గారు అంత పెద్ద ప్రొడ్యూసర్ వాళ్ళని కోరిక మంచి సినిమా తీశాడు ఇలాంటి మంచి సినిమాని మీరు ఆదరించి సక్సెస్ చేస్తే మళ్ళీ ఇలాంటి సినిమాలు వరుసగా ఆయన తీస్తూ ఉంటాడు తెలుసో తెలియకో ముందు ఆయనకు ఒక 200 మందికి ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు సత్యనారాయణ గారు ఇందాక పెద్ద ఆయన చెప్పినట్టు కొంత డబ్బు బయటకు వెళ్ళినా పర్లేదు మీరు సినిమాలు తీస్తూ ఉండండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్ యూనిట్ అందరికీ హీరోయిన్ డార్లింగ్ వేర్ ఆర్ యు ఆల్ ద బెస్ట్ నెక్స్ట్ సాంగ్లోకి వెళ్ళిపోదాము మరి లాస్ట్ సాంగ్ మన రామ్లీలా సినిమాలో సో లాస్ట్ సాంగ్ ఫ్రమ్ రామ్లీలా దీన్ని లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము చిన్న సినిమాలకి పెద్ద మార్కెట్ క్రియేట్ చేసిన డైరెక్టర్ మారుతి గారిని అలాగే హీరోయిన్ ఈషాని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము ప్లీజ్ వెల్కమ్ ఈషా రామ్లీలాలో వన్ ఆఫ్ ద హీరోయిన్ అండ్ అలాగే ఈ మూవీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ముత్యాల రమేష్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము అండ్ ప్రొడ్యూసర్ సత్యారెడ్డి గారిని కూడా వేదికని పంచుకోవడానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం వెల్ సో మరి నెక్స్ట్ సాంగ్ లాంచ్కి ముందు అసలు సో దాసరిగా కిరణ్ కుమార్ గారు చాలా హ్యాపీగా ఉన్నారు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు ఆయన మాటల్లో విన్నాం ఫస్ట్ సార్ మీరు మాట్లాడండి రామ్దూత క్రియేషన్స్
మొట్టమొదటి బ్లాక్ బస్టర్ మూవీ జీనియస్, సెకండ్ బ్లాక్ బస్టర్ రామలీల. ఈరోజు ఎంత అద్భుతంగా సినిమాని చిత్రీకరించారు అంటే మాటల్లో చెప్పలేను. ఏ వేదిక మీదైనా ఏ నిర్మాత అయినా తన సినిమా చాలా చాలా బాగుందని చెప్పుకుంటాడు, అది ఆనవాయితీ. నేను మాత్రం కూడా జీనియస్ కూడా అలానే చెప్పాను, చూపించాను. ఇది కూడా 100% మీ అంచనాలకు తగ్గి ఏ మాత్రం ఉండదు. హవీష్ గారిని జీనియస్లో ఎలా చూశారనేది మీ అందరికీ తెలుసు. ఒక మాస్ ఇమేజ్ ఉన్నగా, ఒక పవర్ఫుల్, ఒక యంగ్ స్టూడెంట్ లీడర్గా అతను ఎలా పెర్ఫార్మెన్స్ చేశాడో మీ అందరికీ తెలుసు. క్వైట్ ఆపోజిట్, ఒక ప్లేబాయ్ క్యారెక్టర్, ఒక యంగ్ అండ్ ఎనర్జెటిక్ క్యారెక్టరు, డిఫరెంట్ షేడ్స్ ఉన్న, ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ రిలేటెడ్ ఉన్న, కొన్ని హ్యూమన్ వాల్యూస్ ఉన్న ఒక మంచి క్యారెక్టరు. అలాగే అభిజిత్ కూడా, తను కూడా చాలా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా ద్వారా వచ్చి మన సినిమాలో కూడా మంచి పాత్ర పోషించి మంచి మార్కులు సంపాదించుకుంటాడు 100%. గోపాలరెడ్డి గారు కథ నచ్చింది, నేను చేస్తాను. ఎంతోమంది 30 సంవత్సరాలుగా ఆయన చెయ్యని నెంబర్ వన్ హీరో లేడు ఆ తరం నుంచి ఈ తరం వరకు. ఈజ్ అన్ లెజెండ్ కెమెరామ్యాన్ ఇన్ ఇండియా. అలాంటి ఒక మంచి హృదయం ఉన్న వ్యక్తి, ఒక మంచి ఆలోచన ఉన్న వ్యక్తి అజాత శత్రు ఇండస్ట్రీలో ఆయన. చివరిగా ఈ సినిమా ఈరోజు ఫంక్షన్కి హీరో చిన్నాన్న. చిన్నాన్నతో జీనియస్ రీ రికార్డింగ్ దగ్గర నుంచి నాకు ఎంతో సాన్నిహిత సంబంధం ఉంది. ఏ రోజు కూడా పని పంపించడం తప్పితే హార్డ్ డిస్క్లు నువ్వు వెళ్ళిపోని పని చేసుకో అంటాడు. అంత తన సొంత సినిమా తన ప్రొడ్యూసర్గా భావించి ఈ సినిమాని ప్రాణం పెట్టి చేశాడు. ఈరోజు వరకు ఆయన ఒక వన్ రూపీ కూడా ఇవ్వలేదని. కిరణ్ అన్న డైరెక్టర్ అవుతున్నాడు, సినిమా నాది బ్రదర్, నీది సినిమా మనది, నేను చేసుకుంటా అని మంచి హృదయంతో అద్భుతమైన మెలోడీ సాంగ్స్ ఇచ్చి, ఒక ఐటమ్ సాంగ్ కూడా ఎక్స్ట్రాడినరీ మంచి లేటెస్ట్గా భజన సాంగ్ ఇప్పుడు లాంచ్ కాబోతుంది, ఎక్స్ట్రాడినరీ సాంగ్. అందరినీ బ్లెస్ చేసడానికి వచ్చినందుకు మీ అందరికి కూడా రెండు చేతులు జోడించి అందరికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కిరణ్ గారు. థ్యాంక్ యూ సార్ మారుతి గారు. అండ్ మీ నలుగురు చేతుల మీదుగా లాస్ట్ సాంగ్ లాంచ్ ప్లీజ్. సాంగ్ లాంచ్ ప్లీజ్. నీకు మంచి పోండి.